మ శివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరము వృచ్చిక రాశి రాశి యొక్క ఫలాల గురించి తెలుసుకుందాము ఈ యొక్క రాశికి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదములు అలాగే జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదములు మొత్తముగా మనం వృచ్చిక రాశిగా పరిగణలో తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి సంవత్సరంలో ఆదాయము పద్నాలుగు ఖర్చు పద్నాలుగు అలాగే పూజితము ఏడు అవమానము ఒకటి ఈ రాశి వారికి స్త్రీ పురుషుల ధనము సంపతు కుటుంబమునకు కారకుడైన గురుడు యొక్క ప్రభావము ఐదవ స్థానములో ఉన్నందువలన రాహుకేతువులు ఆరుగా పన్నెండవ స్థానములో ఈ యొక్క గ్రహ ప్రభావాలు ఈ సంవత్సరంలో మిగిలిన రాసులన్నీ ఉండటం ద్వారా పన్నెండవ రాశులో విశిష్టమైన గురు శుభశకునాలు ప్రభావము మీరు సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశివారు నూతనంగా ధనాభివృద్ధి కలుగుతాయి విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు పుణ్యక్షేత్రాలు దర్శించుకోగలుగుతారు అన్ని విధాలుగా మంచి ప్రోత్సాహము అలాగే రాజకీయ నాయకుల వల్ల రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుల వల్ల కూడా ఈ రాశి వారికి అభివృద్ధితో పాటు కుటుంబ గౌరవాలు పెరుగుతాయి అలాగే గృహాలలో వివాహ శుభకార్యాలు కలిసి వచ్చును అలాగే నూతన బంధుత్వం ఏర్పడుతుంది అలాగే వ్యవహార శైలిలో కూడా కొత్త ఉరవడి ఈ రాశి వారికి పెరిగి వ్యాపార సంస్థల్లో ఆదాయం పెంచుకోవడానికి ఎటువంటి వ్యాపారాలు చేయాలనే అవగాహన ఏర్పడి వాటిపైన గ్రిప్పు చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కుటుంబంలో మీ యొక్క పెత్తనము ద్వారా హుందాదనము ద్వారా నూతన వస్తువాహనాలు నూతన గృహప్రాప్తులు స్థిరాస్తులు స్థలాలు అంటే స్థిరాస్తులు అంటే స్థలాలు కానీ గృహాలు కానీ తీసుకొని తద్వారా మీరు స్థిరపడటానికి మంచి ప్రోత్సాహంగా ఈ సంవత్సరము మీరు పరిగణలో తీసుకోవాలి ఈ సంవత్సరంలో కూడా వ్యాపారం చేసి ఉద్యోగాలు చేసే వారి దగ్గర అధికారులు మిమ్మల్ని మంచి గుర్తింపు వారి ద్వారా మంచి మన్నలలు పొంది ప్రశంసలతో కూడిన ఖచ్చితమైన ప్రమోషన్స్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో పనిచేసే వారికి లోగడ ఆశించిన ప్రమోషన్స్ ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా మీ చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తద్వారా ఉద్యోగ ప్రయత్నములు ఉద్యోగాలు చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రత్యేకమైన గుర్తింపు పొంది మీ యొక్క స్థితిలు మెరుగుపడటానికి అంటే స్థిరాస్తులు పెంచుకోవటానికి కానీ గృహాలు నిర్మించుకోవటానికి కానీ నూతన వస్తు వాహనాలు కొనటానికి కానీ ఇట్లా మీకు ప్రత్యేకమైన ఆర్థిక సహకారము మీరు సాధించి వాటిలో ప్రత్యేకమైన దృష్టి సారించగలుగుతారు అలాగే ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు జీవితంలో ఎదుగుదల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఎంతటి వారిని కూడా మీ చేతికు మీ దగ్గర మీ చేతి కింద పని చేసుకునేంత సామర్థ్య సామర్థ్యంగా ఉండి మంచి గుర్తి గుర్తింపు పొందగలుగుతారు ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతారు రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కానీ ఏదో ఒక పదవి మీకు లభిస్తుంది అది సందేహము లేదు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కళాకారులకు చిన్న చిన్న వ్యక్తి వ్యక్తి వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సంవత్సరంలో అనుకూలమైన సంవత్సరముగా మన పరిగణలో తీసుకోవాలి మంచి గుర్తింపు కూడా ఉంటుంది కళాకారులకు సినీ టీవీ నాటక రంగాల్లో పనిచేసే దర్శక నిర్మాతలకు అలాగే నూతన అవకాశము కోసము ఎదురు చూస్తున్న నటీనటులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఇట్లా సినీ రంగానికి ఒక పని చేయాలని కోరుకుంటా ప్రతి ఒక్కరికి రాశి గారి వారికి మంచి గుర్తింపు పొంది వారు స్థిరపడటానికి శ్రీ రంగంలో స్థిరపడటానికి మంచి దోవలు అనేది కనిపిస్తాయి అలాగే ప్రైవేటు సంబంధించిన వ్యాపారస్తులు అంటే ఫైనాన్స్ చేసే వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు కానీ షేర్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వారికి కానీ ప్రత్యేకమైన అనేకమైన రంగాల్లో ప్రైవేట్ రంగాలలో ఉన్నవారికి ఖచ్చితమైన ఈ సంవత్సరము లక్ష్మీ ప్రసాదము లక్ష్మీ యోగము అధికంగా లాభం పొందగలుగుతారు ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ మార్కెట్లో పనిచేసే ఇంజనీరింగ్ వర్కర్స్ కానీ ఇట్లా సిమెంట్ సంబంధించిన ఇటుక ఇసుకకు సంబంధించిన ఇనుముకు సంబంధించిన బిల్డింగ్స్ వర్క్స్కి సంబంధించిన వారు కూడా అధికంగా ఈ సంవత్సరము లాభదాయకంగా పొందగలుగుతారు అలాగే విద్యార్థులు విద్యని అభ్యసించేవారు పోటీతత్వం ఎక్కువగా పెరుగుతుంది వారి విద్యను అభ్యసించే దాంట్లో జ్ఞాపక శక్తి కొంత లోటుగా ఉన్నాను గ్రహానుసారంగా మళ్ళా మెరుగుపడి వారి విద్యలో ఉత్తీర్ణత మంచి ర్యాంకులు మంచి ప్రోత్సాహము గత సంవత్సరము రెండేళ్లుగా విద్యని అభ్యసించే ఆటంకాలు కలుగుతున్న విద్యార్థులు కూడా మళ్ళా పుంజుకునే అవకాశం ఈ సంవత్సరంలో మంచి శుభకృతనామ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి వారిని విద్యని అభ్యసించి పూర్తి చేసి విదేశాలలో విద్యని అభ్యసించడానికి కానీ విదేశాల్లో వ్యాపారం చేస్తున్న చేయవలసిన వారికి కానీ విదేశాల్లో జాబ్ కోసం ప్రయత్నించిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఈ సంవత్సరం స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశిలో ప్రత్యేకముగా స్త్రీలు ఎటువంటి ఆదరణ పొందగలుగుతారు ఈ సంవత్సరములు అంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్త్రీలకు ఉన్నతమైన అనుకూలమైన విశిష్టమైన సంవత్సరంగా పరిగణలో తీసుకోవచ్చు ఎందుకంటే భర్త వల్ల కుటుంబ సభ్యుల వలన వారికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది వ్యాపారం ఏదైనా మొదలుపెట్టినా స్వయంగా దాంట్లో మంచి లాభదంగా పొందగలుగుతారు రుణ బాధలు భర్తగారి వల్ల లోగడ జరుగుతున్న రుణాలు ఏమైనా ఉంటే భార్య అనేది ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ చేసి అధికంగా లాభం అనేది అర్జించి స్థిరపడి ఆ రుణాలు తీర్చడానికి ఎక్కువ భార్య ద్వారా ప్రోత్సాహం ఎక్కువగా అందుతుంది అలాగే ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్న స్త్రీలకు ఉద్యోగస్తు అధికారుల ద్వారా మంచి పేరు గడించి వారి యొక్క చేస్తున్న పనిని మంచి గుర్తింపు పొంది బదిలీలు జరిగే అవకాశము చేసే ఉద్యోగాల్లో మంచి పేరు దాంతోపాటు ప్రమోషన్స్ పొంది ఖచ్చితమైన స్త్రీలకు మంచి గుర్తింపుతో పాటు వారి యొక్క మనోవేదన వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరంలో స్థిరపడతారు వివాహమై స్థిరపడతారు వివాహమైనా కూడా సంతానము రాని స్త్రీలకు ఈ సంవత్సరములో ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో పుత్ర సంతాన భాగ్యము కలుగుతుంది అలాగే ఈ సంవత్సరంలో గర్భిణీ అయిన స్త్రీలకు డెలివరీ సమయంలో కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయినా కూడా ఆ ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఖచ్చితముగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఖచ్చితముగా అలాగే ప్రతి ఒక్క రంగములో ప్రతి ఒక్క విషయములో స్త్రీ ప్రాముఖ్యత ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అయిన వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర బంధుమిత్రుల దగ్గర కూడా మీ పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు కాబట్టి తద్వారా ఈ ఈ యొక్క రాశి గల స్త్రీలకు ఇతరుల వలన అసూయత దృష్టి ప్రమాణాలు మీ పైన అశాంత కలిగే అంటే మనస్తృప్తి లేకుండా అశాంతంగా ఏర్పడే కొన్ని గ్రహానుసారంగా ప్రభావాలు ఎక్కువగా కనిపించడం ద్వారా దైవాన్ని ఎక్కువ స్మరించటము పుణ్యక్షేత్రాలకి వెళ్ళటము శివాలయాల్లో అభిషేకాలు చేయించటము రుద్రాభిషేకము చేయించడం ద్వారా ప్రశాంతత ఆయు ఆరోగ్యం పెరుగుతుంది అలాగే మీ చేతుకుంట అన్నదానము వస్త్రదానము కూడా మీరు చేయించగలిగితే దాంతోపాటు చిరుధాన్యాలు యొక్క దానము చేయటము ద్వారా కూడా నవధాన్యములు దానము చేయటం ద్వారా కూడా సకల పాప సప సకల గ్రహ అనుసారము జరుగుతున్నటువంటి చెడు ప్రభావం శాంతించి ఈ యొక్క రాశి వారికి ఆంజనేయస్వామి పారాయణము శ్రీ లలిత త్రిపుల సుందరి యొక్క పారాయణము చదవటము ద్వారా గణప గణపతిని ఆరాధన చేయటము ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తంలో ఎదురయ్యే వ్యతిరేకమైన గ్రహానుసారంగా నష్టాలు జరుగుతున్న వాటిని మొత్తాన్ని శాంతింపజేసి మీరు శుభంగా జీవించడానికి శుభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తము ప్రశాంతతతో పాటు అష్టవశ్రయ భోగభాగ్యాలతో సిరి సంపదలలో వర్ధిల్లాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి